టైగర్ నరేంద్ర అనే పేరు ఎందుకు వచ్చింది? ఎక్కడ అన్యాయం జరిగినా కానీ హిందువుల మీద. మిమ్మల్ని చూడగానే ముమ్మూర్తుల నాన్నగారులాగా, యంగ్లో ఉన్న నాన్నగారులా కనబడ్డారు. నిజంగా నేను షాక్ తిన్నాను, అంత చక్కగా మీరు ఆయనలాగే ఉన్నారు. టైగర్ నరేంద్ర ఈ పేరు వింటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు టైగర్ అనే పేరు తీసుకోగానే ఆ దూకుడుతనం వచ్చేస్తాయి. సో మీరు జూనియర్ టైగర్ అనుకోవచ్చా? పందా మారిందొచ్చు కానీ ఆ దౌర్జన్యం ఇంకా. జనరల్ సెక్రటరీగా మీరు సాధించిన మైలురాళ్ళు ఏంటి? మీరు చెప్పుకోదగ్గ మీ విజయాలు కావచ్చు పార్టీ పరంగా. పాత బస్తీకి సంబంధించి ఓల్డ్ సిటీకి మెట్రో రావాలని. బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆయన ఫోటో పక్కకు ఇంకొకరు ఫోటో ఉండదు. సో అంబర్పేట నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నాయి? అంబర్పేట నుండి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సిటీలో హిందువులకు సంబంధించి ఏ టాప్ కార్యక్రమం తీసుకుంటే అది నరేంద్ర గారు ప్రారంభించి నరేంద్ర గారి వల్ల బాగా డెవలప్ అయిన విషయాలు అవన్నీ. సో వాటిలో ఇప్పుడు మీరు అంత పెద్ద చురుగ్గా పాల్గొన్నట్లేదండి. కానీ మీరు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని ఒక టాక్. టీఆర్ఎస్ గ్యాంగ్తో టచ్లో ఉండడం అనేది. ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ఈ 3 మంత్స్ 6 మంత్స్లో కూడా ఖచ్చితంగా లక్ష్మణ్ సారథ్యంలో పార్టీ అంత ముందుకు వెళ్ళకపోవచ్చు, ఆయనకంత ఉందా అనే ఒక ఫీల్ ఉంది. నాయకత్వాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా? కార్యకర్తగా మోడీ పరిపాలనకు ఎన్ని మార్పులు వేస్తారు? నిజం తెలిసే లోపల అబద్ధం ఊరికి చేసేస్తారు. సో అంటే 2019లో కూడా బీజేపీది అధికారమా కేంద్రంలో? కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తారు, ఆయన టీంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది అంటే యంగ్ టీంలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టైమ్ టు టాక్. నేను మీ బిఎస్ ఆలే నరేంద్ర. అంటే ఈ పేరంటే తెలియని వాళ్ళు కొద్దిమంది అయినా ఉంటారేమో, కానీ టైగర్ నరేంద్ర ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళలో వదిలేయండి. దేశ రాజకీయాల గురించి పరిచయం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోలేని పేరు. స్వాతంత్రోద్యమం తర్వాత ఆ స్థాయిలో జనం కోసం 36 సార్లు జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయన. ఎక్కడ తెలుగువాడికి, ఎక్కడ మనవాడు అన్నవాడికి అన్యాయం జరిగింది అంటే ఆలే నరేంద్ర అక్కడ ఉండేవాడు. ఆయన రాజకీయాలకు పార్టీలకు కూడా అతీతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి ఆలే నరేంద్ర గారి తనయుడు ఆలే జితేంద్ర తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లో యువ కిషోరల్లా దూసుకెళ్తున్నారు. సో అలాంటి జితేంద్ర ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, మనం ఆహ్వానించాం. సో తండ్రితో తన అనుబంధం కావచ్చు, రాజకీయాల్లో తండ్రి గారి అడుగు జాడలు కావచ్చు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, హైదరాబాద్ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీ రాజకీయాల్లో తన పాత్ర ఏంటి, తాను ఏం చేయబోతున్నారు, 2019 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు తెలుసుకుందాం. హాయ్ జితేంద్ర గారు, నమస్కారం, వెల్కమ్ టు యోయో టీవీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు. సో ఎలా ఉన్నారు? ప్రస్తుతం చాలా బాగానే ఉన్నది, ఎవ్రీథింగ్ ఫైన్. హైదరాబాద్ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు, సో ఏంటి మీ స్ట్రాటజీ, ఏం చేస్తున్నారు? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సిటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. సో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా, అదేవిధంగా పర్సనల్గా కూడా పాత బస్తీ అంతా కూడా ఏ విధంగానైతే నాన్నగారు ఉన్నప్పుడు కంచుకోటగా ఉండేది పాత బస్తీ, అదేవిధంగా మళ్ళా పాత బస్తీని పటిష్టంగా చేసుడు. ఇన్ 2009 మళ్ళా ఒక నిర్ణయాత్మక శక్తిగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో రావాలనే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మిమ్మల్ని చూడగానే ముమ్మూర్తుల నాన్నగారులాగా, యంగ్లో ఉన్న నాన్నగారులా కనబడ్డారు. నిజంగా నేను షాక్ తిన్నాను, అంత చక్కగా మీరు ఆయనలాగే ఉన్నారు. సో వీఆర్ వెరీ గ్లాడ్. ఒకసారి ఆయన్ని చిన్నప్పుడు యంగ్లో చూసుకున్నట్టుగా అనిపించింది మాకు మిమ్మల్ని చూస్తే. సో నాన్నగారితో మీకున్న అనుబంధం ఏంటి? నాన్నగారు దాదాపు మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు
హైదరాబాద్లో ఒక విగరెస్ అండ్ మీన్స్ అగ్రెసివ్ లీడర్ అనేది చాలా ఉంది. అయితే దాదాపు మేము స్కూల్కి మార్నింగ్ తయారయ్యే లోపటే వారు ఇంటి బయటకు వెళ్ళేవారు, మళ్ళీ పడుకునే తర్వాత వచ్చేవారు. అంతా బిజీ స్కెడ్యూల్ ఉండేది. దాదాపు మార్నింగ్ 6 to 12, 1 to ఆ విధంగా వారి స్కెడ్యూల్ ఉండేది. కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వారితో సన్నిహితంగా లేకపోయినా కానీ ఆఫ్టర్ వీకెండ్ టు 10th ఆ తర్వాత ఏ విధంగానైతే మేము కొంచెం ఇన్వాల్వ్ కావడం జరిగిందో, వారికి ఇంకా కొంచెం దగ్గర కావడం జరిగిందో, ఇంటికి నిత్యం సమస్యలతో కూడిన ప్రజలు కానివ్వండి లేకుంటే శ్రీవేబులేషులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఫ్లో ఉండేది. సో అందరితో సాన్నిహిత్యం ఉండేది. అయితే అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఉండింది అంటే, పాతకాలం నాకు ఎక్కడి వరకు అయితే నాకు గుర్తుంది, అది ఎట్లా అంటే ఫ్యామిలీస్ ఏదైనా మీటింగ్ ఉండే కానివ్వండి లేకుంటే ఏదైనా సభ ఉంటే ఫ్యామిలీస్ అంటే అందరు ఫ్యామిలీస్. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఆఫీసు ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్యే కోడస్లో ఏదైతే ఉందో అప్పుడు స్టేట్ ఆఫీస్ అక్కడ ఉండేది. సో దాదాపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఫ్యామిలీస్తో కానీ ఇంటి బేసి ఉండేది. అందరం కలిసి కూడా ఏం సమావేశమైనా కానీ మీటింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళేవాళ్ళం. సో ఆ విధంగా కొంచెం టచ్ పెరిగింది. తర్వాత ఎప్పుడైతే ఇంటర్ వచ్చినామో, వచ్చిన తర్వాత ఇంటర్ కొంచెము తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత నాన్నగారు మేము డైలీ ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఏ విధంగా వర్క్ స్టైల్ ఏంటి ఏం సంగతి అనేది. సో ఆ విధంగా వీఆర్ మోటివేటెడ్ బై పాత వాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు, ఏది ఏ విధంగా ఓల్డ్ సిటీలో భయానక పరిస్థితులు ఉండేవి, ఏ విధంగా నాన్నగారు ఫైట్ చేసేది. సో ఆ విషయాల్ని మేము గమనించుకుంటూనే పెరిగినాం. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది దాదాపు మా మీదకి వచ్చింది. సో టైగర్ నరేంద్ర ఈ పేరు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఆ పేరుతోనే ఇప్పుడు ధైర్యము, అదే ధైర్యంతో సమస్యలపై కానీ లేకపోతే ఈ ఓల్డ్ సిటీలో దౌర్జన్యాలతో కానీ అక్కడ ఉండే పార్టీతో కానీ పోరాడే ప్రతిమ అంటే ఆ పోరాడే ఇన్స్పిరేషన్ అనేది ఆ పేరుతోనే వస్తుంది. ఎప్పుడైతే ఆ టైగర్ అనే పేరు తీసుకోగానే ఆ దూకుడుతనం వచ్చేస్తుంది. సో మీరు జూనియర్ టైగర్ అనుకోవచ్చా? అంత పెద్ద వారి ఆ అగ్రెసివ్నెస్ ప్రస్తుతం ఉన్న పీరియడ్లో కానివ్వండి ఇప్పటివరకు కానీ అని మళ్ళీ రాదు. బట్ వీఆర్ స్టిల్ దేర్, ట్రై చేస్తారు ఆ స్థాయి చేరుకోవడానికి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాత బస్సులో ఉండే సమస్యలలో అట్లా ఉంటే కానీ బతుకుతాం, లేకుంటే బతకలేదు. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఓకే పందా మారిందొచ్చు కానీ ఆ దౌర్జన్యం ఇంకా ప్రభుత్వాలు ఎప్పటివరకు అయితే అండదండలు ఉంటాయో ఆ దౌర్జన్యం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే ఓకే. సో అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, టైగర్ నరేంద్ర అనే పేరు ఎందుకు వచ్చింది? ఒకటి ఎంఐఎం పార్టీ మీ అందరికి తెలుసు, మళ్ళీ కూడా ఎంఐఎం పార్టీకి అగేన్స్ట్గా కొట్లాడి మళ్ళీ తర్వాత యూనియన్, అప్పుడు చాలా యూనియన్స్లో యూనియన్ లీడర్ ఉండేది. ఆ అగ్రెసివ్నెస్తో ఎక్కడ సమస్యలు ఉన్నా అని కమ్యూనల్ టెన్షన్స్ ఉంటే కర్ఫ్యూలు కూడా 10 days, 15 days ఆ విధమైన కర్ఫ్యూలు ఉండేసి ఎప్పుడు ఏది ఉన్నా కానివ్వండి అటు ఎంఐఎం పార్టీ నుండి ఓఎస్ సలాహుద్దీన్ ఓఎస్ ఇటు భారతీయ జనతా పార్టీ నుండి నరేంద్ర గారు ఇద్దరు కంపల్సరీ జైల్లో ఉండేవాళ్ళు. సో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ హిందువుల మీద అటాక్ జరిగినా కానివ్వండి లేకుంటే హిందువుల బస్తీలు తగలబెట్టినా కానీ అని ఖచ్చితంగా నాన్నగారు ముందట ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే యూనియన్లో జాయిన్ అయ్యాడు, యూనియన్లో ఆల్విన్లో దాదాపు నాకు తెలిసి 16 to 18 days నిరార్ధీక్ష చేయడం జరిగింది. కార్యకర్తలు అగ్రెసివ్గా పోరాడడం జరిగింది. అటాక్లు జరిగినా ఏం జరిగాయని వాళ్ళ అక్కడ ఉండే వర్కర్స్ కోసం కానివ్వండి ఏ ఇండస్ట్రీలో ఉండగాని ఫ్యాక్టరీస్లో ఉండగాని ఖచ్చితంగా పోరాడి వాళ్ళ రైట్స్ కోసము నిలబడిన వ్యక్తి కాబట్టి అందులో సింబల్ కూడా టైగర్ సింబలే నాన్నకు అలాట్ అయింది. సో రెండు మ్యాచ్ అయ్యి రావడం జరిగింది. ఓకే. సో రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎవరు? నాన్నగారు. జనసంఘ్ అవును, జనసంఘ్ కూడా నాన్నగారు ముందటి నుండి కూడా స్వయం సేవ తర్వాత జనసంఘ్ జనతా పార్టీ ఆ విధంగా రావడం జరిగింది. బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? యాక్చువల్గా చాలా పెద్ద నేత బీజేపీలో మన తెలుగు రాజకీయాలకి, అలాంటి వ్యక్తి బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? బీజేపీ నుండి అంటే చాలామందికి చాలా విశ్లేషణలు చేసినారు దీని మీద. నాన్నగారు పెద్ద వ్యక్తి కాబట్టి ఆల్రెడీ ఫోకస్డ్ ఉన్నది. కానీ మాకు తెలిసినంత వరకు ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ నుండి ఏమీ పర్సనల్ ఈగో ఏం లేదు, పర్సనల్ ఇష్యూ ఏం లేదు. ఓకే. ఎప్పుడైనా కానీ నాన్న స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వ్యక్తి, అది అందరికి తెలిసినది. అందులో భాగంగా
ఎలక్షన్లో ఒకటి తీర్మానం చేయడం జరిగింది, కాకినాడ తీర్మానం, ఒక ఓటు రెండు రాష్ట్రాలు. అవును. సో అది తీసుకున్న తర్వాత దాన్ని తెలంగాణ ఇష్యూని పక్కకు పెట్టేసి, ఎందుకంటే అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండింది, అంద కోయలిషన్స్ ఉండే కాబట్టి, ఆ చంద్రబాబు నాయుడు కూడా అలయన్స్ పార్ట్నర్ ఉండే కాబట్టి ఆ ఇష్యూని పక్కకు పెట్టేసి నడుతున్న తరంలో టీఆర్ఎస్ కూడా అప్పుడప్పుడే ఉద్యమంలో, మీన్స్ తెలంగాణ కోసం వాయిస్ రేజ్ చేయడం జరిగింది. అప్పుడు నాన్న ఖచ్చితంగా ఈ తీర్మానం మనం తీసుకున్నాం, ప్రజల మధ్యలో వెళ్ళినాం, రేపటి దినము మనము పార్టీకి ఇది ఫెచ్ అవుతుంది, అదేవిధంగా మనం తీర్మానం చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్మానం మనం తీసుకోవాలి. తెలంగాణ మీద అప్పటికి మూడు రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది, తెలంగాణ కూడా ఇవ్వాలని పార్టీలో గట్టిగా పోరాడిన వ్యక్తి నరేంద్ర గారు అనేది మేము వినడం జరిగింది. నాన్న ఏ ఇష్యూ అయినా కానివ్వండి, మేము పార్టీలో కూడా ఒక్కొక్కసారి మేము చూసినప్పటికీ నాన్న ఒంటరి అయిపోతుండే ఇష్యూస్ మీద, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది కావాలంటే కావాలి అనేది. కాబట్టి దీని మీద కూడా అదే పట్టుతో ఉంటే అది అప్పుడు అలయన్స్ ఆ విధంగా ఉండే, ఎన్డీఏ కోలిషన్ గవర్నమెంట్ ఉండే కాబట్టి పక్క పెట్టారు. తర్వాత నాన్న ప్రైవేట్ బిల్ కూడా పెట్టినారు తెలంగాణ కోసం. ప్రైవేట్ బిల్ పెట్టిన తర్వాత అప్పుడు అద్వానీ గారు హోమ్ మినిస్టర్ ఉండే, సో పార్టీ నిర్ణయం అప్పుడు కుదరలేదు. సో నాన్నగారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని, ఇప్పుడు మనము రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద దెబ్బ ఉంటుంది మనకు అని భావించారు. భావించి బయటికి వెళ్ళి తెలంగాణ సాధన సమితి అని తెలంగాణ కోసం పార్టీ పెట్టడం జరిగింది. టీఎస్ఎస్. ఓకే ఓకే ఓకే. సో ఆ తర్వాత ప్రస్థానం కేసీఆర్తో ఎట్లా కలిశారు ఆ తర్వాత? కేసీఆర్తో అంటే దాని తర్వాత ఈ టీఆర్ఎస్ అనేది అప్పుడు తెలంగాణ మూమెంట్ ఇనిషియల్ స్టేజెస్ అప్పుడప్పుడే పుంజుకుంటుంది, కానీ సిటీలో మాత్రము పెద్ద ప్రభావం అప్పుడు ఏం లేదు. ఓకే. యాజ్ ఇప్పుడున్న ప్రభావం, మీన్స్ మనం 2014 ఎలక్షన్స్లో చూసినా కానీ దాదాపు సిటీలో ఎక్కడ ప్రభావం లేదు, ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలవలేదు. ఓకే. అంతా టీడీపీ నుండి పోయిన వ్యక్తులే ఎమ్మెల్యేలే కాబట్టి ఎక్కడ టీఆర్ఎస్ ప్రభావం లేదు. సో అప్పుడు మన కార్పొరేషన్ ఎలక్షన్స్లో సిటీలో టీఎస్ఎస్ మీదే మనము పోరాడడం జరిగింది. దాదాపు 20-25 కార్పొరేటర్ స్థానాలలో మనం మైనర్ తేడాతో ఓడిపోవడం జరిగింది, అందులో ఒక సీట్ మనం గెలవడం జరిగింది. ఓకే. సో అది చూసిన కేసీఆర్ భావించుండొచ్చు, వాళ్ళ సలహాదారులు భావించుండొచ్చు, సిటీలో మాత్రం ఇప్పుడు ఏదైనా కానీ క్యాపిటల్ సిటీలో పోరాటం ఉద్యమం తీవ్రంగా ఉంటేనే మిగతా స్టేట్ వైడ్గా ఉంటుందని భావించి వాళ్ళు నాన్నను ఎమ్మెల్యే కోటస్లో వచ్చి కలవడం జరిగింది. కలిసి ఇష్యూ డైల్యూట్ కావద్దు, తెలంగాణ ఇష్యూ కాబట్టి అన్ని పార్టీలు కలిసి కొట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ ఇష్యూని ఆ బేస్ మీద నాన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. సో రెండు పార్టీలు కలిసాయి, ఆ తర్వాత ఎలా విడిపోయారు మళ్ళీ మీకు? ఈ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు దాదాపు మనం చెప్పని అవసరం లేదు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఉంటెద్దు పోగడ దొర అయిన పక్కకు ఇంకొకరు చేరేసుకొని కూర్చోవద్దు. ఓకే. అది బేసికల్గా అంటే ఎప్పుడైనా అని ఆయన ఫోటో పక్కకు ఇంకొకరు ఫోటో ఉండొద్దు, మీన్స్ ఫోటో ఇన్ సెన్స్ అంత ఈక్వల్గా కానీ పైకి స్థాయి ఉండొద్దు. ఈజ్ హోలెన్సాల్ మొనార్కిజంతో కానివ్వండి, లేకపోతే దొరతనంతో కానివ్వండి, అనేక విషయాలలో డిస్ప్యూట్స్ రావడం కానీ లేకుంటే విభేదాలు రావడం జరిగింది. తర్వాత ఏ విధంగా కుదరలేదు కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళడం జరిగింది. దాదాపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపినప్పుడు ఈడికేని ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్, ఇక్కడికేని ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీకి వెళ్ళాక నేషనల్ కన్సెన్సస్ కావాలి అవసరం తెలంగాణకు కాబట్టి, అప్పుడు నాన్నగారు ఎంపీ ఉండే కాబట్టి దాదాపు మన క్వార్టర్స్ అంటే నాన్నగారి క్వార్టర్స్లోనే ఉండి, అప్పుడు నేను కూడా నాన్నగారు ఎంపీ ఢిల్లీకి ఫ్రీక్వెంట్గా ఉంటుండే, సో మన క్వార్టర్స్లోనే ఉండి అక్కడ చర్చలు జరిగి ఎక్కడెక్కడ పోవాలి, ఏ విధంగా ఎవరెవరు కన్సెన్సస్ తీసుకోవాలి, ఆల్ పార్టీస్కి మన రిప్రజెంటేషన్, సో ఇవన్నీ జరగడం జరిగింది. అందులో భాగం తర్వాత ఏ విధంగా కన్సెన్సస్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్తో టై అయిపోయిన విషయంలో కూడా మన కాంగ్రెస్కి టీఆర్ఎస్కి అలయన్స్ కుదరడం జరిగింది. సో ఆ విధంగా సాగింది. దాని తర్వాత కూడా 2 ఇయర్స్ తర్వాతనే కాంగ్రెస్ దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రింజెంట్ డిసిజన్ అనేది నాన్నగారు ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మనం గట్టిగా అడగకపోతే మాత్రం కాంగ్రెస్ ఇప్పుడు కూడా మనను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ రేపటి దినం మనం ఎలక్షన్స్ పోతే కూడా కష్టమవుతుంది, తెలంగాణ ప్రజలకు మనం చెప్పుకోలేము కాబట్టి
మనం ఇప్పుడే స్ట్రింజెంట్గా గట్టి డిసిజన్ తీసుకొని గట్టి అడగడం జరిగితే బాగుంటుందని నాన్నగారు పట్టు. ఓకే, కేసీఆర్ ఏంటంటే చూద్దాం, వేచి చూద్దాం, ఇంకా మనం కన్సెన్సస్ చేస్తున్నాం కదా, డ్రాగ అంటే మీన్స్ ఇంకా ముందుకు చూద్దామనే ఆలోచన. నాన్న కరాకండిగా మీరు ఇట్లా అయితే కుదరదు, మళ్ళీ మనం ఉద్యమం చేసి మనము అక్కడనే మనము మన పాత్ర చూపిస్తే కానీ వీళ్ళు మన కొంగరు అనేది నాన్నగారి ఉద్దేశం. ఆ విధంగా బయటికి ఆ తర్వాత ఆ మనోవేదనతోనే ఆయన అనారోగ్యం పాలయ్యారంటారు, నిజమేనా? చాలా మటుకి ఎస్ కరెక్టే. అంటే ఏంటంతా ఆయనకి మనోవేదన కలిగించిన అంశం ఏంటి? అంటే మీరు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి, సో మీ ద్వారానే ఏం తెలిసినా తెలవాలి మాకు. అంటే నాన్నగారు ఏదైనా కానీ బయట ఎంత పెద్ద గొడవ జరగనివ్వండి, ఎంత డిస్కషన్స్ జరగనివ్వండి, ఇంటికి వచ్చేసరికి యూస్ టు బి నార్మల్. ఓకే, ఏ టెన్షన్స్ లేకుండా, కాబట్టి ఎప్పుడు ఏమి విషయాలు చర్చకు రాకపోయాయి. బట్ యాజ్ యూజువల్ మేము చూస్తుండే కాబట్టి కొన్ని విషయాలు మనకు తెలుసు, కానీ ఇంటర్నల్ ఏం జరిగినాయి, ఏ విధంగా డిస్ప్యూట్స్ వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, అక్కడ మటుకే లిమిటెడ్. మీకు కూడా ఇంట్లో బేసికల్లీ ఇంట్లో ఎప్పుడు పాలిటిక్స్ డిస్కస్ చేసేవారు కాదు. సో అంటే ఎంత టెన్షన్స్ వచ్చినా కానీ, కర్ఫ్యూలో వచ్చినా కానీ, గొడవలు వచ్చినా కానీ, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఏదైనా కానీ ఇంటికి వచ్చేసరికి నో డిస్కషన్ అబౌట్ పాలిటిక్స్. సో మరి మీరు ఎట్లా పొలిటీషియన్ అయ్యారు? అదే చెప్పాను కదా, అంటే వి యూస్ టు లిజన్ అండ్ మా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆటోమేటిక్గా మా మీద ఉండేది. అంటే ఆయన తయారు చేశారా లేదంటే మీ స్వతహాగా ఎదిగారా? నా రాజకీయ వారసుడు అని అట్లేమన్నా? ఇప్పుడు మేము ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది ముందటి నుండి కూడా, సో అది ప్రొపరేటరీ ఫర్మ్ కాదు ఇతని తర్వాత ఇతను వారసుడు అనేది. బట్ అది స్వతహాగా రావాలా, అది వస్తేనే. అంటే అవి ఆ క్వాలిటీస్ లేకపోతే ఎంత పెద్దగా ఉన్నా కానీ మనము ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే పాత బస్తీలో అయినా హైదరాబాద్కైనా పెద్ద దిక్కు ఒకప్పుడు నరేంద్ర గారు. సో మరి ఆయన ఒకరికి వార అంటే ఆయనలాగా జనాన్ని కాపాడడానికి ఒక నాయకుడు ఉండాలి కదా, సో అట్లా ఆయన మిమ్మల్ని తయారు చేశాడా? మీరు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నారు? ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను. ఓకే, అంత స్వతహాగా నాన్నగారు పుష్ చేసి నువ్వు ముందుకు పోవని ఏం లేదు, ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకు వెళ్ళినాం. ఓకే, ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బయటికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆహ్వానించారు, మళ్ళీ మేము కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా మన గవర్నమెంటే ఉంటుంది తెలంగాణ కోసం, మేము కూడా మళ్ళీ ఈసారి ఏం చేద్దామో మీరు రండి అని ఆహ్వానించినప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక మాట అనేది, మేము తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం. సో అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఏం లేదు, కానీ తెలంగాణ కోసం అందరినీ కలిసిన వ్యక్తి, కాంగ్రెస్ ఇస్తా అంటే కాంగ్రెస్ ఎంబడి కూడా వెళ్ళిన వ్యక్తి నాన్నగారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించి ఖచ్చితంగా ఈసారి మనం చేద్దాము తెలంగాణ మూమెంట్లో, మళ్ళీ మనం పార్లమెంట్లో కూడా చేద్దాం, మీరు ఎంబడి ఉంటే మంచి ఉంటుందని ఇన్వైట్ చేసినప్పుడు నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత 2009 ఎలక్షన్స్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. సో దాని తర్వాత అప్పుడు నాన్నగారికి కొంచెం అనారోగ్యం అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడే ఏదైతే సీటు ఈక్వేషన్స్లో నాన్నగారు ఒక సీటు ఈక్వేషన్లో నాన్నగారు సీట్ తీసుకోలేదు, ఎంపీ తీసుకోలేదు. ఓకే, సీట్ ఈక్వేషన్లో కాబట్టి తీసుకోకపోవడం కారణం తర్వాత సైలెంట్ అయ్యారు. దాని తర్వాత నాన్నగారి మీద తీవ్రమైన ఒత్తిడి రావడం జరిగింది, మీరు ఆరోగ్యపరంగా కొంచెం మనకు కొంచెం వీక్ అవుతున్నారు కాబట్టి మీరు ఇట్లా ముందర తీసుకొస్తే మంచి ఉంటుంది మీ వారసుల్ని అని. నాన్నగారు అప్పటికి కూడా ఒప్పుకోలేదు, బట్ మేమే చెప్పడం జరిగింది అట్లీస్ట్ మనశ్రేయ అభిలాషులను కానివ్వండి, పాత బస్తీకి కానివ్వండి, పొలిటికల్గానే తెలుసు, అట్లీస్ట్ పవర్ ఉంటే కానీ మనము మనం ముందుకు పోలేము, మనం పోరాడలేము, మనకు ఎంత వాయిస్ ఉన్నా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా పవర్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా, మనని అట్లీస్ట్ మన వాళ్ళని మనం కాపాడుకోవడానికి, లేకపోతే పాత బస్తీని కాపాడుకోవడానికి ఏడన్నా ఒక వాయిస్ అనేది ఉండాలి అనేది మేము పూజ చేస్తే తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో మన కార్పొరేటర్ రావడం జరిగింది. ఆ విధంగా మీ రాజకీయ ఆరంగేట్రం అన్నది. సో ప్రస్తుతం అమ్మగారు కార్పొరేటర్గా ఉన్నారు కదా, సో తనేలా మీరు ఇక అంటే ఏమైందంటే ఈసారి లేడీస్ రిజర్వ్ అయింది. సో లేడీస్ రిజర్వ్ కాగానే చాలా చర్చించినాం, పార్టీలు చర్చించినాం, మళ్ళీ మన మా డివిజన్లో ఏదైతే ఉందో
ఆడ బస్తీ పెద్దలందరినీ అక్కడ మా శ్రేయోపలేషలం కానివ్వండి అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే టికెట్ వస్తుంది ఖచ్చితంగా, లేడీస్ రిజర్వ్డ్ ఉన్నది. మరి ఎట్లా అంటే ఏం ఆలోచన అవసరం లేదు, ఇది ఎవరున్నా కానీ భైసాబ్ ఎట్లా చెప్తే అట్లనే ఇన్ని రోజులు మేము చేసుకుంటూ వచ్చినాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేస్తా అంటే ఒకసారి కాంగ్రెస్ నుండి బైసాబ్ ఉన్నాడు కాబట్టి, టీఎస్ఎస్ ఉన్నప్పుడు బైసాబ్ చెప్పినట్టు చేసినాం, కాంగ్రెస్ ఉన్న బైసాబ్ చెప్పినట్టు చేసినాం. ఇప్పుడు కూడా బైసాబ్ ఫ్యామిలీ నుండి ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ అమ్మగారు ఉంటే మాత్రం ఆయన లోటు మాకు తీరినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే పెద్ద మనుషులు కానివ్వాలని వచ్చిపోతా ఉంటే ఇంటిమేసీ అనేది ఉండదు కాబట్టి అమ్మగారు ఉంటే బాగుంటుందని ఆలోచనతోని వాళ్ళు ప్రపోజ్ చేసి మేము పార్టీలో అదే చెప్పినాము, వచ్చింది గెలిపించుకున్నాం. సో అక్కడ నుంచి మళ్ళీ మీ మాతృ పార్టీకి ఎలా వచ్చారు? మళ్ళీ కాంగ్రెస్, బీజేపీకి? అదే కాంగ్రెస్. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే నాన్నగారు పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే. పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైతే ఎంఐఎంతో పొత్తుండేను. ఓకే. పొత్తున్న తర్వాత అప్పుడు ఈక్వేషన్ ఏంది ఉండే అంటే, ఫస్ట్ 2 ఇయర్స్ కాంగ్రెస్, దెన్ 2 ఇయర్స్ ఎంఐఎం, లాస్ట్ 1 ఇయర్ కాంగ్రెస్. దాని తర్వాత ఎప్పుడైతే లాస్ట్ 1 ఇయర్ కాంగ్రెస్కి రావాల్సి వచ్చిందో అప్పుడు ఎంఐఎం మొరాన్ చేసింది. అయితే వాళ్ళ ప్రెజర్కి తట్టుకోలేక కంటిన్యూ కానివ్వండి అని ఎంఐఎం కూడా వదిలిపెట్టేసి. ఓకే. సో ఆ అప్పీజ్మెంట్ ఎంత ఉండింది అంటే, కొన్ని నిర్ణయాలల్లో ఆ ప్రెజర్కి కూడా అది తప్పు అని చెప్పిన, తప్పు అని తెలిసి కూడా కొన్ని డిసిజన్స్ కంపల్సరీ వదులుకోవడం జరిగింది. ఆ అప్పీజ్మెంట్ పాలసీ కానీ ఎంఐఎంతో పొత్తు కానీ ముందే ఎంఐఎంకి మాకు పడదు. బట్ స్టిల్ మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి, కౌన్సిల్లో ఉండాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళతోని పొత్తున్నా కానీ మేము ముందర చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అపీజ్మెంట్ కానివ్వండి, ఎప్పుడైతే రాంగ్ డిసిషన్స్ కానివ్వండి. మరి ఇంకొకటి ఏంటంటే, నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ప్రెజర్ రావడానికి కానివ్వండి, ఎంత ఏ పార్టీలో ఉన్నప్పటికీ, టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, ఏదైతే ఆర్ఎస్ఎస్ నుండి లేకపోతే అక్కడ హిందుత్వవాదం కానివ్వండి, జాతీయవాదం కానివ్వండి, ముందర నుండి చిన్నప్పటి నుండి చూసినాము, అది ఎక్కడ పోలేదు. ఎందుకంటే నాన్నగారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ క్యాంప్లోకి పోయినది జరిగింది. మీరు వెళ్ళారు? నేను నాన్నగారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్లో మినిస్టర్ ఉన్నప్పుడు కూడా క్యాంప్కి వెళ్ళాడు. ఓకే 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 ఓకే. సో ఈ కాంగ్రెస్ వీళ్ళిద్దరు పొత్తు చూసి ఇంకా కుదరదు, వీ హ్యావ్ టు గో అనేది డిసైడ్. అలా తిరిగి మాతృ సంస్థకు వచ్చేసారైతే. సో మళ్ళీ కిషన్ రెడ్డి గారు బాగా చేయడం జరిగింది. కిషన్ సిటీ అధ్యక్షుడు వెంకరెడ్డి గారు ఉండే, కిషన్ రెడ్డి గారు వాళ్ళు బాగా ప్రోత్సహించి మళ్ళీ రావాలి, ఖచ్చితంగా నాన్నగారు కూడా వచ్చారు, మీరు కూడా వస్తే బాగుంటుంది అని. దాని తర్వాత దత్తాత్రేయ లక్ష్మణ్ గారు కూడా బాగా అందరూ చెప్పి, సరే ఖచ్చితంగా నాన్నగారు ఉన్నారు కదా, మేము ఖచ్చితంగా మళ్ళీ వస్తామని రావడానికి. సో ఎవరన్నా మిమ్మల్ని టైగర్ జితేంద్ర అంటారా ఇప్పుడు? ప్రతి చోట అదేనా? ఓకే. సో బాయిసాబా ఫేమస్, టైగర్ జితేంద్ర అన్న? ఆల్వేస్ బాయిసాబ్. బాయిసాబ్ అంటే ముంబై బాయిసాబ్ లాగానా లేదంటే అన్నలాగనా? అన్నలాగా. అన్న ముంబై బాయి వేరే. ఓల్డ్ సిటీకి వచ్చేటప్పటికి టర్మినాలజీ మొత్తం మారిపోద్ది ప్రతిదాన్ని. చాలా డిఫరెన్స్ ఉంది. సప్రెస్ చేసి బాయి అవడు వేరు, అవును, ఆదుకొని బాయి అయి వేరు. ఓకే నైస్. ఓకే. సో మీరు ఆ స్థాయిలో చేస్తున్నారా? నా అది ఆ స్థాయిలో చేయాలని చాలా ప్రయత్నిస్తాం, చేస్తాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ బైసాబ్ చూసిన ఎక్స్పెక్టేషన్స్, ఇప్పటి ఎక్స్పెక్టేషన్స్ చాలా. నిజానికి నేను మిమ్మల్ని పార్టీ మనిషిగా అడగట్లే, ఎందుకంటే నరేంద్ర గారి వ్యక్తిత్వం పాకిస్తాన్ కోసం, పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి కొట్లాడిన వ్యక్తి. మీకు తెలుసో లేదో జైలుకి వెళ్ళారు. కేరళలో కూడా ఒక ఏరియాకి, ఆ ఏరియా కోసం కొట్లాడిన వ్యక్తి. ప్రతి దేశంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి తొడగొట్టి నిలబడ్డ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి వారసుడిగా అంటే మిమ్మల్ని అలా చూస్తున్నాం, ఆ స్థాయిలో చేస్తున్నారా లేదా అని. ఒకటి ఎట్లా ఉంటుంది అంటే, బాయిసాబు ఆ ఏదైతే ఇమేజ్ వదిలిపెట్టి పోయాను, ఆ ఇమేజ్లో ఆ స్థాయి ప్రస్తుతం ఎవరు చేయలేరు, మేము కూడా ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది. చేసినా కానీ బైసాబ్లా చేయలేదు. బికాజ్ ఇప్పుడు కొన్ని ఈజీ మోడ్ అయిపోయినాయి. ఏంటంటే అప్పుడు బైసాబ్ అర్ధరాత్రి వచ్చినా కానీ పోలీస్ స్టేషన్ పోయేది. ఇప్పుడు ఏంటి అంటే, మనం ఖాళీ ఫోన్ చేయ అంటే మీన్స్ అంతే, ఆ ఇంటిమేసీ ఉంటే మనం అంత సీరియస్నెస్ ఉంటే పోతాం. లేదు అంటే
మనం దాన్ని ఏ విధంగా దాన్ని డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేస్తాం. కమ్యూనికేషన్ పెరిగిపోయింది, ఈజీ అయిపోయింది, కొంచెం స్మార్ట్ పాలిటిక్స్ వచ్చాయి ఇప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఏదైనా ల్యాండ్ లైన్ లేకపోతే సైకిల్ మీద ఎవరైనా వచ్చి ఇంటి పెయింట్ చేసే వరకు తెలియదు. ల్యాండ్ లైన్ లో మేము ఒక్కొక్కసారి అర్ధరాత్రి 1-2 గంటలు కూడా మేమే అంటే పైసా ఇమీడియట్గా వెళ్ళిపోయేది. సో ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ అవసరం ఉంటే ఎక్కడే వెళ్ళాలి అక్కడ. కానీ ఖచ్చితంగా ఆ రోజు కానీ ఈ రోజు కానివ్వండి, అర్ధరాత్రి వస్తే ఖచ్చితంగా డోర్ ఓపెన్ ఉంటుంది. సూపర్ సూపర్. సో ఇప్పుడు సిటీలో మీ కార్యక్షేత్రం ఏది? ప్రస్తుతం కార్యక్షేత్రం అంటూ ఏం లేదు. నేను యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా మొత్తం సిటీ మొత్తం తిరుగుతా ఉంటాను. సో జనరల్ సెక్రటరీగా మీరు సాధించిన మైలు రాళ్ళు ఏంటి, మీరు చెప్పుకోదగ్గ మీ విజయాలు కావచ్చు పార్టీ పరంగా? జనరల్ సెక్రటరీగా మీ అందరికి తెలుసు, రీసెంట్లో కూడా పాత బస్తీకి మెట్రో రైలు వస్తాయి, రావాల్సిందే. కేవలం ఎంఐఎం ప్రెజర్ వల్ల మెట్రో రైలు రావడం లేదు, జరగలేదు. అందులో భాగంగా మేము కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేసి ఉద్యమం తీసుకొచ్చి పాత బస్తీకి సంబంధించి ఓల్డ్ సిటీకి మెట్రో రావాలని మా ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది, రాసారోకలు చేయడం జరిగింది. అదేవిధంగా రిప్రజెంటేషన్స్ కానివ్వండి, మొత్తం బస్తీలలో ప్రజలతో సహా బయటికి వెళ్ళి ఒకరోజు ప్రోగ్రామ్ నిరసన కార్యక్రమం మెయిన్ రోడ్ మీద చేయడం జరిగింది. ఆ ప్రెజర్తోనే అనుకుంటా కేసీఆర్ అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు ఖచ్చితంగా పాత బస్తీకి అదే అలైన్మెంట్తోని వస్తాయని అనౌన్స్ చేసిండు. కానీ ఇప్పటికి కూడా దాఖలా లేవు. అదేవిధంగా అమిత్ షా గారి కార్యక్రమం ఉండేది, ఆ విధంగా ఇప్పుడు పాత బస్సులో దాదాపు ఒక 800 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ 14 ఇయర్స్ అయింది కట్టి, ఆ వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలని వీఆర్ ఫైటింగ్. సో అటువంటి సమస్యల మీద, దీర్ఘకాలికమైన సమస్యల మీద ఏవైతే ఎంఐఎం ప్రెజర్తోనే ఆగినాయి, ఇంకా వేరే ఇంకా ఏం లేదు అలా. సో అటువంటి ఇష్యూస్ మీద వీఆర్ స్టిల్ ఫైటింగ్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ బేసికలీ ఓల్డ్ సిటీ వాయిస్ పెంచాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఎంఐఎం కబందా స్థలాల్లో ఉన్నది, అక్కడ వాయిస్ అనేది ఎంత గట్టి చెప్పినా సర్ప్రైజ్ చేయబడుతుంది. కాబట్టి ఫస్ట్ అక్కడ నుండి వాయిస్ బయటికి రావాలి, అక్కడ జరిగే అన్యాయాలు బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో. మీ పార్టీ లీడరే రాజాసింగ్ కొంచెం బలంగా వినిపిస్తున్నట్టున్నారు. ఎస్ ఎస్ ఓల్డ్ సిటీకి, ఓల్డ్ సిటీ ఎస్ అంటే కార్యక్షేత్రం అతను ఘోషమెల్ బట్ అదే మొత్తానికి అది. సో ఆ స్థాయిలో మీరు చేస్తారు, చేస్తున్నారు? చేస్తున్నాం. ఓకే ఓకే. అండ్ స్టిల్ వీఆర్ ఫైటింగ్, అది కొనసాగుతూ ఉంటుంది. ఓకే. సో మీ రాజకీయ భవిష్యత్ ఏంటి? లాస్ట్ టైం నాన్నగారు అనారోగ్యం కారణం వల్ల, అంటే నాన్నగారు 9th రోజు చనిపోయారు, 9th ఏప్రిల్. ఓకే. అండ్ నెక్స్ట్ డే దేర్ వాజ్ 10th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఉండే. ఓకే. సో ఆ పీరియడ్లో చర్చలు జరిగినాయి, ఖచ్చితంగా నిలబడాలి ఉద్దేశం ఉండే. పార్టీ కూడా నిర్ణయం చేసి నిలబడితే బాగుంటుందని. కానీ అదే రోజు నాన్న చనిపోవడం వల్ల ఈసారి వద్దు, అండ్ వీ విల్ ట్రై ఫర్ నెక్స్ట్, గో ఫర్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ టైం అనేది ఆలోచన వచ్చి మేము అక్కడనే ఆపినాం. ఖచ్చితంగా ఈసారి అవకాశం దొరికితే ఐ విల్ బి దేర్. ఓకే. సో అంబర్పేట్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందా? అంబర్పేట్ నుండి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ 3 టర్మ్స్ ఎమ్మెల్యే. సో అతన్ని కాదని పక్క జరిపి నేను పోవాలనే దురుద్దేశం మాత్రం లేదు. అతనికి లాస్ట్ మా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా సికింద్రాబాద్ పోయే అవకాశాలు ఉంటాయి మాత్రం ఖచ్చితంగా అంబర్పేట. అంటే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా వెళ్తాడా ఎంపీగా వెళ్తాడా? ఎంపీగా. అచ్చా, ఖచ్చితంగా ఆ సీటు మీదే కన్ఫర్మ్గా? ఖర్చు వేసారా? ఖర్చు వేయనవలసిన అవసరం లేదు, ఎందుకంటే అంబర్పేట్ ముందు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉండే, అప్పటి నుండి కూడా అక్కడ ఉండే చాలామంది కార్యకర్తలు కానివ్వండి, ఇప్పుడు ఉండే కిషన్ రెడ్డి గారు ఎంబడి ఉండే కార్యకర్తలు, దాదాపు నానవ అప్పటి నుండి ఉండే కార్యకర్తలు ఉన్నారు, పెద్ద లీడర్లు ఉన్నారు. సో అది నాన్నగారు ఉన్నప్పుడు సెకండ్ క్యాడర్ ఉండే. సో ఇప్పుడు అది టాప్ క్యాడర్. ఇప్పుడు బేసికలీ సెకండ్ క్యాడర్ కానివ్వండి, నేను యువ మోర్చా ఉన్నప్పుడు కానీ ఇంటిమేసీ పెరిగింది, తర్వాత పాత వాళ్ళు కూడా పరిచయాలు ఉన్నాయి, అన్ని కాలనీస్లలో పరిచయాలు ఉన్నాయి, దాదాపు అన్ని బస్తీలలో టచ్ అయితే పోలేదు. రైట్. తర్వాత మేము నాన్నగారి మీదకి 2 సార్లు ఎంపీ ఉండే. సో అక్కడ కూడా మేము మర్చిపోయాను, ఈ పాయింట్ అడగడం మర్చిపోయాను. అసలు హైదరాబాద్ రాజకీయాల్లో ఇంత తలమూలకలు అయ్యాడు, అంటే ఇంత కార్యక్షేత్రాన్ని పెట్టుకొని ఆయన మెదక్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? 1990లో వాజ్పేయి గారి పీరియడ్, వాజ్పేయి పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో ఫర్ ఏ ప్రమోషన్. హిమాయత్ నగర్లో అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా 2 సార్లు గెలిచినట్టున్నారు హిమాయత్ నగర్ నుంచి. హిమాయత్ నగర్ ఒకటి బై ఎలక్షన్స్, ఒకటి రెగ్యులర్.
అయితే తర్వాత మళ్ళా హిమాయత్నగర్ నుండే ఇక్కడనే స్టేబుల్ అయిపోతే బాగుండదు. ఫస్ట్ సికింద్రాబాద్ అన్నారు చర్చలలో, సికింద్రాబాద్ కాదు మళ్ళీ ఇక్కడికి లిమిట్ కావద్దు, మన పార్టీ ఎక్స్పాండ్ కావాలి. ఎందుకంటే మొత్తం స్టేట్ వైడ్ మీరు వెళ్ళను కాబట్టి. నాన్నగారు అంటే చెప్తా ఉంటారు, జనసంఘ్లో ఉన్నప్పుడే నిజామాబాద్ నుండి క్యాంటీన్లో ఓడిపించారు నాన్నగారు అప్పుడు కాకుండా. సో మీకు అక్కడంతా చుట్టుముట్టు మీకు ఎక్కడ పోయినా తెలంగాణలో చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి మనం అనుకున్నాం కూడా ఖచ్చితంగా పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి. ఎన్డీఏలో మనకు బీజేపీ పవర్లో రావాలంటే ఎక్కువ సీట్స్ రావాలి కాబట్టి మీరు అక్కడ పోతే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఇక్కడ నుండి ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన తర్వాత 2 times ఒకటి 13 days గవర్నమెంట్, 13 months గవర్నమెంట్లో 2 సార్లు ఓడిపోయినాం. తర్వాత గెలిచారు, అప్పుడు గెలిచినప్పుడే మినిస్టర్ అయినట్టున్నారు. అప్పుడు మినిస్టర్ కాలేదు, బీజేపీలో కాలేదు. ఓకే, టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు. అచ్చా, ఓకే ఓకే ఓకే. నాన్నగారు స్టార్ట్ చేసిన గణేష్ యాత్ర కావచ్చు, అందరికీ తెలిసిందే గణేష్ యాత్ర కావచ్చు, బోనాలు కావచ్చు, సిటీలో హిందువులకు సంబంధించిన ఏ టాప్ కార్యక్రమం అయినా తీసుకుంటే అది నరేంద్ర గారు ప్రారంభించి నరేంద్ర గారి వల్ల బాగా డెవలప్ అయిన విషయాలు అవన్నీ. సో వాటిలో ఇప్పుడు మీరు అంత పెద్ద చురుగ్గా పాల్గొన్నట్టు లేదు, ఎందుకు? లేదు, అట్లా తప్పు సమాచారం. అంటే ఖచ్చితంగా మేము ఆ లెగసీ అనేది నాన్నగారిది మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో నాన్నగారికి, నాన్నగారు ఉండిన దానికి, మేము ఉండిన దానికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా పెద్ద వ్యక్తులు ఉండాలి కాబట్టి అందులో భగవంతరావు గారు కానివ్వండి లేకుంటే ఇంకా వేరే వారితో కూడా నడిపడం జరిగింది. కానీ మా బ్రదర్ కానీ నేను కానివ్వండి ఇప్పటికి కూడా అన్ని దేవాలయం మన బోనాలు ఉమ్మడి దేవాలయాల దాంట్లో కానివ్వండి లేకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో కానివ్వండి యాక్టివ్గా ఉంటాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. బీజేపీ ఒకవేళ టికెట్ నిరాకరిస్తే? అదే నేను ఇంతకుముందు కూడా మీకు ఆన్సర్ చేసిన అది, బట్ మళ్ళీ కూడా ఏంది అంటే ప్రొపరేటరీ ఫార్మ్ కాదు భారతీయ జనతా పార్టీలో. ఇప్పుడు మీరు 4 ఏళ్ళ నుండి కూడా నేషనల్ స్థాయి నుండి ఇక్కడ చూస్తారు ఏ విధంగా మనం మన బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందో లేకపోతే ఏ విధంగా సీట్ షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకునే విధంగా ఖచ్చితంగా ఏ అధిష్టానం ఏ నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. రాలేదనుకోండి? రాలేదని రాదు అని అయితే నేను అనుకోను, బట్ రాని పక్షాన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉంటాం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తాం. కానీ మీరు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని ఒక టాక్. టీఆర్ఎస్తో టచ్లో అంటే నాయకులు టీఆర్ఎస్కి స్వతహాగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కాదు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీల నుండి కలయిక కలగొరగంప టీఆర్ఎస్. ఓకే, భారతీయ జనతా పార్టీ నుండి పోయారు, కాంగ్రెస్ నుండి పోయారు, కమ్యూనిస్టులు పోయారు, అందరు పోయారు. సో ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీలో అందరు వ్యక్తులు పరిచయం, అందరు నాయకులు పరిచయం, చాలామంది నాయకులు పరిచయం. ఓకే, పరిచయం కానీ మళ్ళీ నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోడు లేకుంటే టీఆర్ఎస్ గ్యాంగ్తో టచ్లో ఉండడు అనేది ఆ వాస్తవం. అందులో పోను కూడా ఏ వ్యక్తి అయితే ఏ పార్టీ అయితే నాన్నగారిని ఇన్సల్ట్ చేసి మరీ ఆ దృశ్యాలు కొన్ని ఆలోచించుకుంటే మరి ఖచ్చితంగా పోయే ఆలోచన ఉండదు, అది జరిగిన పని. అంటే కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, ఆయన టీంలో మీరు ఉండే అవకాశం ఉంటుంది అంటే యంగ్ టీంలో మీరు పాత పగలన్నీ మర్చిపోయి వాళ్ళతో కలిసిపోతారని? లేదు, బేసికలీ నాన్నగారికి చెప్పింది అంటే మీన్స్ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ రోజు నుండి కూడా ఏదైనా సైద్ధాంతిక పరంగానే బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి స్వతహాగా ఏదో కావాలని బయటికి వెళ్ళిన వ్యక్తి కాదు. మేము కూడా అంతే, పోవాలి అంటే ఇవాళ రేపు కొందరు నాయకులు ఇక్కడ దొరకకుండా అక్కడ జంపింగ్, అక్కడ దొరకకుండా ఇంకో దగ్గర జంపింగ్, లేదా ఇండిపెండెంట్గా అంత ఇంకా మీరు అన్నట్టే ఇంకా మేము యంగ్ టార్కే కాబట్టి ముందరగా అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్కి చెప్పుకోవాలని ఏం ఆలోచన లేదు. అగ్రెసివ్ రాజకీయ ఆలోచనలు ఏం లేవు, రాజకీయాలలో అగ్రెసివ్ ఉంటుంది అదే కదా. కానీ పార్టీ చేంజ్ అయ్యి రాజకీయాల్లో 5 సంవత్సరాలనే చాలా పెద్ద సమయం ప్రస్తుతం. ఎస్, ఒక్కసారి ఖాళీ అయిపోతే 5 సంవత్సరాల్లో మనం భూస్థాపితమయ్యే ఛాన్స్ ఉంటుంది. మన రికగ్నైజేషన్ ఉండి ఏదైతే బాధ్యత ఇచ్చినది కరెక్ట్ నిర్వహిస్తే ప్రజల సేవలో ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి కాకుండా రేపు మనకు అవకాశం వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు చిన్న ఒక డివిజన్ మార్కి కార్పొరేషన్ రెండోసారి అవకాశం ఇచ్చిందంటే ఎస్ నాన్నగారు అభిమానం ఉండొచ్చు లేకపోతే మేము చేసిన కొన్ని పనుల ద్వారానే ఉండొచ్చు. సో సిటీ బీజేపీతో మీ అనుబంధం?
చాలా మంచి అనుబంధం. ఏదైనాగానైతే నేను ఇంతకుముందు చెప్పినట్టే అప్పుడు నాన్నగారి పీరియడ్లో ఎవరైతే సెకండ్ క్యాడర్ ఉన్నాయో ఇప్పుడు అంతా టాప్ క్యాడర్ ఉన్నారు. సో ఆ స్థాయిలో మిమ్మల్ని ఆదరిస్తున్నారా? ఎందుకంటే మీరు మధ్య మధ్యలో కొన్ని అలా తిరిగి వచ్చారు కదా. సో ఎస్ ఎస్ కొందరికి ఇప్పుడు రాజకీయం అంటే అందరూ ఫేర్గా ఉంటారని మనం ఏం కొంత ఈర్ష్య కూడా ఉంటుంది. కొందరు వ్యక్తులు అంటారు మన ముందు అనకుండా ఖచ్చితంగా అంటారు ఈ మా ముందు జూనియర్ ఇప్పుడు వచ్చిండు సరే ఉండొచ్చు కానీ మా జూనియర్ అని. కానీ యాజ్ ఎ కార్పొరేటర్ మనం ఇందులోకి వచ్చినాం రాగానే సిటీ యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం యువమోర్చా అధ్యక్షుడు ఇవ్వడం అది తక్కువేం కాదు. సో మన స్థాయికి తగ్గట్టు కానివ్వండి లేకపోతే మన పని రికగ్నైజేషన్ తగ్గట్టు కానివ్వండి అంటే కేవలం నరేంద్ర గారు అబ్బాయి అని కాదు. యాజ్ ఎ కార్పొరేటర్ మనం సో ఆ విషయంలో ఏంటంటే అప్పుడు యంగ్ కార్పొరేటర్గా కూడా వన్ ఆఫ్ ది యంగ్ కార్పొరేటర్ ఉంది. సో యూత్ దాంట్లో కూడా మనకు మంచి ఫాలోయింగ్ వస్తుంది పట్టు వస్తుంది కాబట్టి ఉంటే మంచి అనే అభిప్రాయంతో కిషన్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు అందరు కూడా నిర్ణయించి ఆ బాధ్యత మనకు బాధ్యత ఇచ్చారు. దాంతోగా కొన్ని కార్యక్రమాలు చేసినాం. నౌ మళ్ళీ అగైన్ సిటీ జిఎస్ అంటే కూడా మళ్ళీ కొంచెం పెద్ద బాధ్యత ప్రమోషన్ టైప్. సో సో మీకు తగిన గుర్తింపే ఇచ్చింది పార్టీ. సో ఈసారి 2019 ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? వి విల్ బౌన్స్ బ్యాక్. ఏదైతే కేవలం సిటీకే పరిమితమైంది లేకపోతే చిన్న పార్టీగానో ఏదో అట్లా అను అట్లా ఉండిపోతుంది చేస్తున్నారు. కానీ వి విల్ బౌన్స్ బ్యాక్ అండ్ ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తి ఉంటుందని మేము ఎందుకంటే ఏ విధంగానైతే సంస్థాగతంగా వర్క్ జరుగుతుందో ఏ విధంగానైతే కొత్త కొత్త కార్యకర్తలు నాట్ లీడర్ క్యాడర్ ఓకే క్యాడర్ బేస్డ్ కాబట్టి క్యాడర్ రావడం జరుగుతుంది. ఊర్లలో ఏదైతే మోడీ గారి కొన్ని మేజర్ విజయాలు స్కీమ్స్ ప్రజలకు వస్తున్నాయో ఉజ్వల యోజన కానివ్వండి లేకపోతే పంచాయతీకే డైరెక్ట్ మనీ కానివ్వండి లేకపోతే ఫసల్ బీమా యోజన కానివ్వండి ఇటువంటివి గ్రామాలలో ఖచ్చితంగా చాలా ఎత్తున పెద్ద ఎత్తున మీన్స్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ఇట్ అండ్ చాలా మటుకు క్యాడర్ కూడా వస్తున్నది. చాలా మటుకు స్కీమ్స్ ఏవైతే సెంట్రల్లో ఫండింగ్ స్కీమ్స్ మన స్టేట్కి వస్తున్నాయో అవి దే ఆర్ పోర్ట్రేటింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్ స్కీమ్స్. సో దాంట్లో కూడా ఖచ్చితంగా మనం ఏదైతే మనము గ్రామాలల్లో సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్ బడ్జెట్ వస్తుందని మనం చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా రావడం జరుగుతుంది. పరిణామాలు బట్టి ఇప్పుడు ఈక్వేషన్స్ బట్టి ఈ 3 మంత్స్ 6 మంత్స్ లోపల ఖచ్చితంగా పెద్ద శక్తిగా ఎదుగుతానే మేము నమ్ముతున్నాం. సో అమిత్ షా గారు తెలంగాణ మీద దృష్టి పెట్టబోతున్నారు, దుమ్ము లేచిపోద్ది అని ఒక అది ఒక బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏం లేస్తుంది దుమ్ము? ఎలా లేవబోతుంది? మీన్స్ దుమ్ము లేచిపోతుంది అని స్ప్రెడ్ చేస్తున్నారని వాస్తవం అది. అవునా? ఓకే. ఏ విధంగానైతే మేము కేరళకు చూడండి, కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ లేని చోటు దగ్గర కూడా పార్టీ బలంగా అయిందో ఆ విధంగా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందు ఇంత బలహీనంగా లేదు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మళ్ళీ బలం పెరిగింది అది వాస్తవం. ఆంధ్రాలో కానివ్వండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెల్ఫ్ ఏ పార్టీతో పొత్తు లేకుండా సెల్ఫ్ మోటివేటెడ్గా మళ్ళీ ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా మోడీ గారు కానివ్వండి లేకపోతే అమిత్ షా గారు కానీ ప్రతి స్టేట్ నాట్ ఓన్లీ తెలంగాణ ప్రతి స్టేట్ మీద ఖచ్చితమైన ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దిశానిర్దేశం ఉంటుంది. అంటే ఇప్పుడు కర్ణాటకలో చూసినా ఎక్కడ చూసినా బీజేపీకి మొదటి నుంచి కొంత ఉంది, బలం ఉంది, బలగం ఉంది కొంచెం పెద్ద స్థాయిలో. ఇక్కడ టాక్ ఏంటి అంటే లక్ష్మణ్ సారథ్యంలో పార్టీ అంత ముందుకు వెళ్ళకపోవచ్చు, ఆయనకంత ఉందా అనే ఒక ఫీల్ ఉంది. నాయకత్వాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా ఆ స్థాయిలో, అంటే పార్టీని ఒక ఊపు మీద నడిపించే నాయకుడు? నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీరు క్వశ్చన్లనే ఆన్సర్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇంతకుముందు నరేంద్ర గారు కానివ్వండి లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, బద్దంబాలరెడ్డి కానివ్వండి, పెద్ద వ్యక్తులు పెద్ద ఫేసెస్ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, ఇటువంటి అనేక పెద్ద వ్యక్తులు తెలంగాణ దత్తాత్రేయ గారు కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఫేసెస్, ఇంద్రసేన్ రెడ్డి గారు కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఫేసెస్, ఆల్రెడీ చాలాసార్లు గెలిచిన వ్యక్తులు, మొత్తం తెలంగాణ వైడ్ తెలిసిన వ్యక్తులు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా అప్పుడు తక్కువ సీట్స్ ఏం రాలేదు తెలంగాణలో, దాదాపు 8 నుండి 12 సీట్లు ఎమ్మెల్యేలు వచ్చినాయి, 5 MPలు వచ్చినాయి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు తగ్గింది కానివ్వండి, అదే ఇమేజ్ పెద్ద ఇమేజ్ ముందు లక్ష్మణ్ గారిని చూసినట్టయితే వెంకయ్యనాయుడు గారిని ఆ విధంగా కొంచెం ఈ జనరేషన్కి కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఓకే.
కానీ వీఆర్ కోపింగ్ అప్. లక్ష్మణ్ గారు ఈ మధ్యలో విపరీతమైన పర్యటన మీద ఉన్నారు, అన్ని డిస్ట్రిక్ట్స్లలో పర్యటన చేస్తున్నారు. సో కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. అయితే ఆ ఫేసెస్ ముందు మీరు మళ్ళీ కంపేర్ చేసుకునే మాత్రం అందుకే అంటే అమిత్ షా లాంటి వాళ్ళు వస్తున్నారు. ఒకటి ఎప్పుడు మేము ఎక్కడ పోయినా అని బీజేపీకి ఫేస్ లేదు, బీజేపీకి ఫేస్ లేదు అనేది ఒక వాదన వస్తుంది. సో ఫేస్ లేదు అని అంటే ఖచ్చితంగా కార్యకర్తని ఫేస్ రాబోయే కాలంలో ఎవరైతే లీడర్స్గా ఎమర్జ్ అవుతారో, ఇప్పుడు ఈ 2019లో ఎమ్మెల్యేస్గా ఎమర్జ్ అవుతారో వాళ్ళే ఫ్యూచర్ ఫేసెస్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అంతకంటే ముందు పార్టీ ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సెల్ఫ్గా ఒక ఇమేజ్ అనేది పోర్ట్రే అయింది. మన చాలా అట్లాంటి చాలా వ్యక్తులు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఒక కార్యకర్తగా బీజేపీ నాయకుడిగా వదిలేయండి, ఒక కార్యకర్తగా మోడీ పరిపాలనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఖచ్చితంగా మేమైతే 100 మార్క్స్ వేసే అవకాశాలు ఉంటాయి యాజ్ ఎ కార్యకర్తగా. అంటే కొన్ని ఇష్యూస్ ఏంటి అంటే నెగిటివ్ ఇష్యూస్లా నెగిటివ్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి, పాజిటివ్స్ తక్కువ స్ప్రెడ్ అండ్ మీన్స్ అంటారు కదా నిజం తెలిసే లోపల అబద్ధం ఊరు తిరిగేసి ఇప్పుడు అదే తయారయ్యింది. స్పెషల్లీ మన తెలుగు మీడియా కొంచెం కక్ష కట్టారా మోడీ మీద, కక్ష కట్టారా తెలుగు మీడియా? నాట్ ఓన్లీ తెలుగు మీడియా, ఆల్ ఓవర్ ఇండియా. మాకున్న బలం వల్ల ఇప్పుడు ఓన్లీ కార్యకర్తల బలము, సోషల్ మీడియా బలం తప్ప మాకు ఒక ఛానల్ లేదు, ఒక పేపర్ లేదు. అంటే జెలసీ ఫీల్ అవుతున్నారా వీళ్ళంతా మోడీ షా బలాన్ని చూసి జెలసీ ఫీల్ అవుతున్నారా ఏమన్నా? వాళ్ళిద్దరు అలా జైత్రయాత్ర చేసుకుంటూ ఒక్కో స్టేట్ను కొట్టుకుంటున్నారు కాబట్టి కర్ణాటకలో ఆ ఇమేజ్ చూసారు. ఒక్కో స్టేజ్ పైన అంత నాయకులు, అన్నిగానే నాయకులు ఉన్న లేని తిట్టుకుని కొట్టుకునే స్టేజ్ వరకు ఉన్న పోయిన పార్టీలు అన్నీ కూడా ఒకటే స్టేజ్ పైన నిలబడడం చూడడం జరిగింది కర్ణాటక. సో మోడీ షా అంటే భయపడుతున్నారా జోడీ? ఇస్ ఎ సక్సెసివ్ జోడీ, బేసికలీ 2-4 ఇయర్స్లో సక్సెసివ్ స్టోరీ. బట్ ఏ స్టేట్ గెలిచినా, ఎన్ని స్టేట్లు గెలిచినా కానీ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఎట్లా తీసుకొస్తారంటే బీజేపీ టు హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్స్ అనేది చూపిస్తారు. 20 గెలిచిన తర్వాత కూడా వీ హ్యావ్ టు ప్రూవ్ అని అంటే ఎట్లా? సో అంటే 2019లో కూడా బీజేపీది అధికారమా కేంద్రంలో? ఖచ్చితంగా. అంటే నాయకుడిగా చెప్తున్నారా, ఒక ఓటర్గా చెప్తున్నారా, కామన్ మ్యాన్గా చెప్పండి? ఎస్, అది మంచి ప్రశ్న. ఇప్పుడు కామన్ మ్యాన్గా అనేది ఏవైతే స్కీమ్స్ ఇటువంటి స్కీమ్ నిజంగా చెప్తున్నాను అంటే కామన్ మ్యాన్గా నేను ఫీల్ నా కోపం వస్తుందండి మోడీ మీద లేదు అలా మీరు కోపగించుకోవద్దని చెప్పండి ఒక పాయింట్. మోడీ గారి స్కీమ్సే మా బలం. ఈ ఏదైతే పాజిటివ్ గవర్నెన్స్ అనేది ఉన్నదో ఆ గవర్నెన్స్ అనేదే మా బలం. ఏ విధంగానైతే మన భారతీయ జనతా పార్టీ అట్టడుగున్న వ్యక్తులకు కూడా స్కీమ్స్ తెచ్చిన మీన్స్ పాజిటివ్గా కింది స్థాయి వారు తీసుకెళ్లిన ప్రభుత్వం, ఏ మీడియేషన్ లేకుండా ప్రతి ఒక్క పైసా సెంటర్ నుండి వచ్చేది కింద ఖచ్చితంగా అందే ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీకి అదే క్రెడిట్ దగ్గుతుంది. కాబట్టి యాజ్ ఎ కార్యకర్త, యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను ఖచ్చితంగా హ్యాపీ. అందులో ఓల్డ్ సిటీ వ్యక్తిగా ఇంకా వెరీ మచ్ హ్యాపీ, బికాజ్ వీ హ్యావ్ గాట్ ఎ పవర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఓకే, నైస్. సో అంబర్పేటలో మీరు ఎమ్మెల్యే కావాలి, రాష్ట్రంలో బీజేపీ ఒక వెలుగు వెలగాలి, కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావాలి, ఇది యోయో టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ మీటింగ్. ఇది ఇవాళ టైగర్ జితేంద్ర గారితో మన యోయో టైమ్ టు టాక్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.